అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అనే మాటలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు లెటర్స్ చొప్పున రాయడం మొదలెట్టారు, రాశారు జగన్ రామజోగి గారు. సరే, ఆయన మొత్తానికి మీ కర్మ మీరు ఎంత మంచి చెప్పినా అర్థం కావట్లేదని ఒక ముక్కతో తేల్చి పారేశారు. తెల్లారి చేగొండ సూర్యప్రకాష్ గారు ఇందాక కాసేపటి క్రితం వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇవి ఇండికేషన్స్ ఇలాగే ఇస్తాయి కదా, అవునా కదా చెప్పండి. అంటే ఒక ఒక సుదీర్ఘ ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు అలా చేయరు. పార్టీలు మారుతున్నారు, ఒకవేళ ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా లేదు, వాళ్ళు అనుకున్నది ఇక్కడ దొరకట్లేదు అంటే ఏదో ఒక దానికోసం ఆశించి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరు ఉండరండి. సో అట్లా ఏదో ఆశించి వాళ్ళు అనుకున్నది జరగకపోతే పార్టీ మారే అవకాశాలు ప్రతి పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం, అట్లాగే మా పార్టీలో కూడా జరిగింది. సో వెళ్ళారు, ఆయన ఉద్దేశాలు ఏమున్నాయో, ఆయనకి ఆయన కావాల్సిన ప్రయోజనాలు ఇక్కడ దక్కట్లేదు అనుకోవచ్చు. వైసీపీలో చాలా బ్రహ్మాండంగా అలాగే కిరీటాలు పెడతారని ఊహించుకోవచ్చు, లేకపోతే ఏమన్నా ఆఫర్స్ ఇస్తా, ఎందుకంటే అది కొట్టుకుపోయే పార్టీలో పోతున్నాడంటేనే ఆయన ఆయన ఉద్దేశం ఏంటి అనేది అర్థమైపోయింది. ఆ గాలివానలో ఆయన కూడా ఆ తుఫాన్లో మునిగిపోదామనే వెళ్ళినట్టున్నారు, వెళ్ళనివ్వండి. వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు. రైట్ దాని ఈ డెవలప్మెంట్స్ చూడండి, ఎందుకంటే ఒక 30-40 మంది చిన్నపిల్లలు కాదు, ఒక 30-40 మంది లీడర్స్ ప్రలోభాలు పెట్టడానికి. ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటో చాలా క్లిష్టల్ క్లియర్ గా మా నాయకుడు చెప్పారు. ఏ దేని మీద వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, నా మన టార్గెట్ ఏంటి, దానికోసం పనిచేయండి అని. అది ఆయనకు నచ్చకపోతే జగన్ జగన్ ని దించడం, గద్దె దించడం ఇష్టం లేని వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వైసీపీ కోవట్లంతా వెళ్ళిపోతారు, పార్టీలో ఉన్న వైసీపీ కోవట్లంతా. దానికి మాకేం